ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలయం పెంతెకోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నా. ప్రభు మరొకసారి మనకిచ్చిన తరుణాన్ని బట్టి కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనమందరం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని కొందనాలయ్యా, నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. తండ్రి, కొద్ది నిమిషాలు సూటిగా మాతో మీరు మాట్లాడండి. ఏం మాట్లాడనై ఉన్నారో ఈ నెలలో మాకు మీరు తోడయ్యండి. ఈ వారంలో ప్రభా మీరు మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు ఎబినేజర్గా తోడైన దేవా, ఈ సాయంకాలపు వేళలో మాతో మాట్లాడి బలపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామాలు అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బాగున్నారండి? కీర్తన గ్రంథము 28:9 చదువుకుందాం. నీ జనులను రక్షింపము, నీ స్వాత్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. నీ జనులను రక్షింపము, నీ స్వాత్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము.
ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ జనులను రక్షింపుము, నీ స్వాత్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము, లేక ఆదరించుము, సంరక్షించుము, కాపాడుము. కాపరి చేసే పనులేంటండి? మనందరికీ బాగా తెలుసు, గొర్రెల కాపరులు వారు చాలా జాగ్రత్తగా గొర్రెలన్నీ ఎన్నున్నాయో వాళ్ళు లెక్క పెడతారు. వాళ్ళు బయటికి తీసుకువెళ్ళేటప్పుడే ఉదయాన్నే ఏ గొర్రె ఎలా ఉందో, తన ఆరోగ్యం ఎలా ఉందో, పరిస్థితులు ఏంటియో అన్నీ ఎరిగి, మంద ఎక్కడ క్షేమంగా ఉంటుందో, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయో, ఎక్కడ సమృద్ధిగా మేత దొరుకుతుందో, ఎక్కడ ఉంటే ఎక్కడికి తీసుకువెళ్తే ఒక శ్రేష్టమైన ఆహారం తన మందకు దొరుకుతుందో, కాపరికి ఖచ్చితంగా గుర్తెరిగి ఉంటాడు. అలాగే పరమ కాపరి అయిన మన దేవుడు నిత్యము తన ప్రజలను రక్షించి కాపాడి ఆదరించుటకు సంరక్షించుటకు నిరంతరము ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని తన కీర్తన 23వ కీర్తనలో చెప్పగలుగుతున్నాడు. దేవుడు మనకు కాపరిగా ఉండి, దేవుడు మనకు తోడై ఉంటే అనేకమైన పరిస్థితుల్లో నుండి మనం విడుదల పొందగలుగుతాం. దావీదు భక్తుడికి ఒక అడవిలో ఉండి ఎన్నిక లేని వాడిని 9 దేశాలు చక్రవర్తిని చేశాడు. ఈ లోకంలో ఉన్న కాపరైతే తన మందను మాత్రమే మేపగలడు, కానీ మన పరలోకపు కాపరైతే మన భవిష్యత్తును తీర్చిదిద్దగలడు, మన పరిస్థితులను చక్కతెచ్చగలడు, మనకు ఆహారం పెట్టగలడు, మనకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఇప్పుడు చూడండి, తిరిగి మళ్ళీ కరోనా భయంకరంగా విజృంభిస్తుంది. దానికంటే తన దిశను మార్చుకుందా అంటున్నారు. ఎన్ని దిశలు మార్చుకున్నా ఈ కోవిడ్-19 అనేది బహుశా 49, 59 లేకపోతే ఇంకా దాని సంఖ్యను మార్చి ఎంత ముందుకు వెళ్ళిపోయినా మన కాపరి మనల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఆయన కాపాడుటకు, రక్షించుటకు, మనలను పోషించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ వీక్షకుల్లో ఎవరైనా నా పరిస్థితి ఏంటి, నా విధానం ఏంటి, నాకెవరు తోడై ఉంటారు, నాకెవరూ లేరు కదా అని అనుకుంటే, ఒక్కసారి నువ్వు దావీదును ఆలోచించుకుంటే, దావీదు తన జీవితంలో అనుక్షణము మనుషుల వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు, కానీ నిత్యము తన కాపరిని గణపరిచేవాడంట, తనకు కాపరిగా ఉన్న దేవుణ్ణి ఆరాధన చేసేవాడంట. మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించలేక, దేవుణ్ణి గణపరచలేక, దేవుణ్ణి స్తుతించలేక మన జీవితంలో మనం వెనకంజి వేస్తున్నాం. ఈ సాయంకాలపు వేళలో ప్రభు సన్నిధిలో మరొకసారి ప్రభు పేట ఆనబెట్టి చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి గణపరిచినట్లయితే, దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవునితో సమయాన్ని గడిపినట్లయితే మన జీవితంలో ఏది కూడా లోటు లేకుండా ఆయన ముందుండి మనల్ని నడిపించే దేవుడు. స్తోత్రం. ప్రభు అంటున్నాడు కదా, నాకు కాపరిగా ఉండి వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించండి. ఎవరికి కాపరి? వింటున్న మనకు, నాకు, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఆయన కాపరిగా ఉండే దేవుడు. ఆయన మనకు కాపరిగా ఉండాలి, ఆయన మనకు తోడై ఉండాలి, ఆయన మనల్ని నడిపించాలి, ఆయన మనల్ని రక్షించాలి, ఆయన మనల్ని పోషించాలి అని అంటే, కొద్దిగా వాక్యంలోకి వెళ్ళి ఆ కాపరి తనంలోనికి మనం వెళ్ళినట్లయితే, కాపరికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే, ఎలా మనల్ని అప్పగించుకోవాలో, ఎలా ఆయన మనకు పోషించాలో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము ఒక్కసారి పరిశీలించినట్లయితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. సామెతల గ్రంథంలో అంటున్నాడు కదా, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. మన హృదయమును దేవునికి ఇవ్వాలంట. మన హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఆయన మనకు కాపరిగా ఉండి మన మార్గములన్నిటినీ కూడా ఆయన సరళం చేస్తాడు. ఎందుకని హృదయాన్ని అడుగుతున్నాడు? ఎందుకని హృదయమే కోరుకుంటున్నాడు? ఆయన మన హృదయాన్ని ఎరిగినవాడు. మన హృదయం ఆయన చేతుల్లో పెడితే అనుక్షణము దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తాడు. ఒక్కసారి మన శరీరం అవయవాలను ఒక్కసారి పరిశీలించినట్లయితే మనకు చాలా ఇంపార్టెంట్ అయింది గుండె, ఊపిరితిత్తులు, అలాగే కిడ్నీస్. ఇవన్నీ చేసే పని ఏంటంటే, కిడ్నీస్ రక్తాన్ని శుద్ధి చేసి తిరిగి మళ్ళీ లంగ్స్లోకి, అలాగే గుండెలోకి, హార్ట్లోకి పంపిస్తూ ఉంటాయి. ఈ హార్ట్ తనకు ఎక్కడికెక్కడికి పంపించాలనేది డైరెక్షన్స్ ఇచ్చి ప్రసరణ చేయటానికి తల దగ్గర నుండి అరికాలు వరకు కూడా రక్త ప్రసరణ జరుగుటకు కార్యం కేంద్ర బిందువై ఉంది. ఒక్కసారి కనుక రక్త
ఆత్మము శుద్ధి చేయబడి గుండులోకి రాకుండా ఉంటే ఈ గుండాయిపోద్ది. ఈ గుండాయిపోతే మనిషి ఇంకా బతుకున్నాడని కాదు, చచ్చిపోయాడని డిక్లేర్ చేస్తాడు. నాడి వ్యవస్థను చూసి నాడి కొట్టుకోవట్లేదండి, చనిపోయాడతను అని డాక్టర్స్ డిక్లేర్ చేస్తాడు. అలాగే ఒక క్రైస్తవుడికి హృదయం ఎంతో ముఖ్యం, ఒక మనిషికి గుండె ఎంత ముఖ్యమో అలాగే క్రైస్తవుడికి హృదయ పరిశోధన అంత ముఖ్యము. కారణం ఏంటంటే నిత్యము మన హృదయాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. నిత్యము మన హృదయాన్ని ఆలోచింపు దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన క్లీన్ చేస్తాడు. మన మానవ స్వరూపంలో మన మానవ అవయవాలు అయితే మన దగ్గర మన లోపల దేవుడు పెట్టిన అవయవాల్లో వాటికి అంతటి అవే నిరంతరం అవి పనిచేస్తూనే ఉంటాయి. అలాగే దేవుడు కూడా మన హృదయాన్ని దేవుని చేతికి అప్పగించినట్లయితే మన హృదయాలను మనం కడుక్కోలేం, కానీ ఆయన నిరంతరం పరివేక్షించి ఆయన మన హృదయాలను పరీక్షించి కడిగి శుద్ధీకరించగలిగిన దేవుడు ఆయన. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, అయ్యా ప్రతి పాపమును ఆయన ఎదుట ఒప్పుకోవాలి, ప్రతి నాలుక ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. వంగిన తర్వాత ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకొని నేరడ ఆయన మనలను శుద్ధీకరించగలిగిన దేవుడు ఆయన. మన పాపాలను ఒప్పుకొని మన హృదయాన్ని ఆయన చేతికి అప్పగించినట్లయితే మనకు కాపరిగా ఉండి మన మార్గములన్నిటినీ ఆయన సరళం చేయగలిగిన దేవుడు. కీర్తనకారుడు అనేకమైన పరిస్థితుల్లో తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ తను వెనుకంజి వేయలేదు. ఈ రోజున హృదయం గనక మన చేతుల్లో ఉండి మన ఆలోచన ప్రకారంగా ఉంటే అది ఎలా మారుతుందంటే దేవుని మీద కాకుండా మనుషుల మీదకు మారుతుంది. నరులను వారికి ఆధారంగా చేసుకుంటే, ఇహలోకమై ఉన్న వాటిని ఆధారంగా చేసుకుంటే మన మనస్సు, మన ఆలోచన, మన హృదయము ఎవరి మీద ఉండదంటే దేవుని మీద ఉండదు. లోకం మీద, ధనం మీద, అందం మీద, చదువుల మీద, వేరే వేరే పరిస్థితుల మీద మన హృదయం కేంద్రం ఆలోచిస్తూ ఉంటుంది, మన హృదయం ఆధారపడుతూ ఉంటుంది. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము నిత్యము. కారణం ఏంటంటే మనం దానియేలు గ్రంథంలో దానియేలును మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే అతడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ముగ్గురు రాజు దేశంలో 120 సంస్థానాలు ఉంటే వాటందరికంటే ఒక ముగ్గురును ప్రధానులుగా పెట్టుకున్నాడు రాజు. ఆ ప్రధానుల్లో కూడా ఈ దానియేలు మొదటివాడిగా ఉన్నాడు. ఏమంటే ఒకసారి ఆలోచించండి, బానిసగా ఉన్నవాడిని అంత గొప్ప స్థానంలోనికి ఎలా తీసుకువెళ్ళగలిగాడు? ప్రభు చేతుల్లో ఉంటే ఎంత వట్టి వారినైనా ఎంత గొప్పవారిగా చేయగలిగిన దేవుడు, ఎంత గొప్పవారినైనా అధంపాతాలంగా దించగలిగిన దేవుడు. గర్వం ముందు నడుస్తుంటే పడిపోవటానికి ఒక్క అడుగు ముందే నడుస్తుందంట. గర్వం నడిస్తే మనం ఖచ్చితంగా పడిపోతాం. అదే గర్వాన్ని అణుచుకొని మన హృదయాన్ని దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని కారణం ఈ దానియేలును మనం ఒకసారి పరిశీలించినట్లయితే, దానియేలు ఏ స్థితిలో ఉన్నాడో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాడో ఒకసారి ఆలోచిద్దాం. గొప్పవాడిగా ఉన్నాడు, అయినప్పటికీ దేవుణ్ణి ప్రార్థించినందుకు, దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు వారందరూ సంస్థానాలన్నీ ఏకమయ్యి దానియేలును చంపాలని చూసినప్పటికీ దానియేలు యథాప్రకారముగా యెరూషలేము కిటికీలు తెరిచి ప్రార్థన చేసినని దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కనపడుతుంది. కారణం ఏంటో తెలుసా? తన హృదయము దేవుని మీద ఉంది. ఎందుకని? తన హృదయం దేవుని మీద ఉంది కాబట్టి సింహాల బోనులో పడివేసినప్పటికీ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తన ధైర్యం ఏంటో తెలుసా? తన ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుడు ఎంతటి పరిస్థితులైనా మార్చగలిగిన వాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ స్థితిగతుల్లో నడుస్తున్నావో, ఈరోజు ఏ పరిస్థితులు నీ చుట్టూత వలయంలాగా చుట్టబడి ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ వాటన్నిటి నుండి విడదలపరచగలిగిన వాడు, వాటన్నిటి నుండి విడుదల ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న నజరీయుడిని యేసు ఒక్కడ మాత్రమే. ఈ రోజున ఈ సాయంకాలపు వేళలో ఈ వాక్యాన్ని నమ్మి దేవుని మీద మన హృదయాన్ని ఆధారపరచగలిగితే ఆయన మన మార్గములన్నీ ఆయన చేతులకు అప్పగించుకొని ఆయన మార్గాలు మన కనులకు ఇంపుగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా కాపరి, మన కాపరి మనకు కాపరిగా ఉండి మనకు తోడయ్యుండి మన జీవితాంతం నడిపించడానికి సమర్థుడైన దేవుడు. ఈరోజు ఒక్కసారి బయట ఆలోచిస్తే భయంకరమైన పరిస్థితులు మనిషి మానవ జాతి ఎదుర్కొంటుంది. వాటికి ఎక్కడ నుండి పరిష్కారం దొరుకుతుందా అని ప్రజలు, సైంటిస్టులు ఎదుగుతున్నారు. ఒకే ప్రశ్న, దీని నుండి తప్పించుకోవాలంటే మాకు మార్గం ఏంటి, మాకు మార్గం ఏంటి? సైంటిస్టులు, మన సైంటిస్టులు కనిపెట్టి వ్యాక్సిన్, కోవాక్సిన్ తీసుకొచ్చారు. మన మధ్యన న్యూస్లో చెప్తున్నారు ఆ కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళకే మళ్ళీ కరోనా వచ్చిందంట.
బహుశా నేను ఇది భయపెట్టాలని చెప్పట్లేదు. ఎంత కోవాక్సిన్ వేసుకున్నప్పటికీ ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అవన్నీ కూడా వికటంగా మారిపోతాయి, అవన్నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారుతాయి. కానీ మన దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే పరిస్థితులు వికటంగా ఉన్నప్పటికీ ఎలాంటి వలయంలో నువ్వు ఉన్నప్పటికీ వాటి నుండి విడుదల పరచటకు సమర్థుడైన దేవుడు నేను మీరు ఆరాధిస్తున్న దేవుడు. ఒకవేళ నీ హృదయాన్ని వేటి వేటి మీద నువ్వు మళ్లించావో, వేటి వేటి మీద నువ్వు ఆధారపడ్డావో, ఒకవేళ నీ ఉద్యోగం అని, ఒకవేళ నీ పిల్లలని, ఒకవేళ నీ ఆస్తి అని, ఒకవేళ నీ బ్యాంక్ బ్యాలెన్స్ అని, ఒకవేళ నీ హోదా అని, ఒకవేళ నీ తల్లిదండ్రులని, దేని మీద ఆధారపడ్డావో వాటిని ఒక్కసారి జీరో చేసి దేవుని మీద నీ ఆధారం ఇచ్చినట్లయితే, దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే నీ జీవితాంతం కూడా సుఖమయం చేసుకోగలవు. కారణం ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదని కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే మాట చెప్పగలిగితే మన జీవితంలో లోటు అనేది లేకుండా మన దేవుడు సహాయం చేయగలిగిన వాడు. కాబట్టి నీ హృదయం దేని మీద ఆధారపడి ఉంది, నీ హృదయం ఎవరి మీద ఆధారపడి ఉంది ఒక్కసారి పరిశీలించుకొని, ఒకవేళ దేని మీదో వేటి వేటి మీదో నువ్వు ఆధారపడినట్లయితే ఒక్కసారి వాటన్నిటి నుండి విడుదల పరిచి ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువుని ఆధారంగా చేసుకుని నీ హృదయాన్ని ఆయన చేతికి ఇవ్వాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. రెండవదిగా మనము చేయవలసింది ఏంటంటే, మొదటిగా మన హృదయాన్ని దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన మన హృదయాలను పరిశీలించి మనకు కాపరిగా ఉంటేవాడు. రెండవదిగా ఇదే సామెతల గ్రంథం 16:3 ఒక్కసారి చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఈ మాట చెప్తే చాలామంది వింటున్న వారిలో మీరు అంటారు కదా, చాలామంది వంట చేసుకుంటూ ఉంటారు, చాలామంది వేరే వేరే పనులు చేసుకొని టీవీ సౌండ్ పెట్టుకొని విందామనుకుంటారు. మంచిదే, సమయం పోనవ్వకుండా మన పనులు అయిపోవాలి, దేవుని వాక్యం పోకూడదు, రెండూ పోకూడదు. ఈరోజున చాలామంది దేవుని పనికి ఆదివారం చాలామంది చెప్తున్న మాట ఏంటంటే సమయం సరిపోవట్లేదండి. ఒక్కొక్కళ్ళు అంటారు మాకు ఈ సమయం అయితే కుదురుతుందండి, మాకు ఈ సమయం అయితే కుదురుతుందండి. అందరినీ ఆలోచించి దైవ సేవకుడు ఒక సమయాన్ని కేటాయించినప్పుడు అంటారు ఉదయాన్నే లేవాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అండి, అందుకని కొద్దిగా డ్యూటీకి వెళ్ళిపోయే టైం కాబట్టి ఈ అటు రెడీ అయిపోయి ఆరాధనకు వచ్చి అలా కనబడి దేవుని సన్నిధిలో కాసేపు కూర్చొని వెళ్ళిపోతే మాకు ప్రశాంతంగా ఉందండి అని. ఈ లోకంలో ప్రశాంతత దొరుకుతుందేమో, కానీ దేవుని సన్నిధిలో నీ పనుల భారము దేవుని మీద పెట్టకపోతే, ఆయన మీద ఆధారపడకపోతే, ఆయన చేతికి అప్పగించకపోతే సమస్తమును కోల్పోతావు. ఒకరోజున ఒక గ్రామానికి దేవుడు వెళ్ళాడు. ఆయనకు బాగా ఇష్టమైన కుటుంబం అది. మనందరికీ ఈ మాట చెప్పంగానే మీ నోటితో మీరే చెప్పేస్తూ ఉంటుంటారు, మార్తా మరియా. దేవుడు ఎప్పుడులాగా ఆ ఊరి మీద నుంచి వెళ్తున్నప్పుడు ప్రతిసారి వారి ఇంటిని దర్శించి ఉండేవాడు అంట. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళంగానే కుర్చీ వేసి శుభ్రంగా కూర్చోబెట్టి మరియమ్మ గారు కాళ్ళ దగ్గర కూర్చొనిబడి కాళ్ళు నొక్కుతూ ఆయన వాక్యం వింటూ ఉండేదంట. అయితే మార్తమ్మ గారు వెంట వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వంటగదిలోకి వెళ్ళి. ఏసై చాలా రోజులు అయ్యి ఉంటుంది, ఏం తిన్నాడో ఎలా ఉంటున్నాడో, పాపం రోజు కాలినడకను కొన్ని వందల మైళ్ళు నడుస్తున్నాడు కదా, ఆయనకు బలంగా ఉండాలి, కొన్ని బలమైన ఆహారాలు పెట్టాలని ఆవిడ తయారు చేయటం మొదలుపెట్టింది. ఆవిడ ఆలోచన అలా ఉంది. ఇక్కడ మరియమ్మ గారేమో దేవుని పాదాల దగ్గర కూర్చొని అయ్యా నీ వాక్యం నాకు చెప్పయ్యా అని చెప్పని శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంది. మార్తమ్మ గారేమో వంటగదిలో ఆ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంది. ఏమైందో తెలీదు, బహుశా ఒక్కతే చేసుకుంటుంది కదా, కొద్దిగా భారమై ఉంటుంది. ఒక్కసారి అలా బయటికి ఆ వంటగదిలో నుండి హాల్లో ఒక చూపేసింది. అక్కడ మరియమ్మ గారు కాళ్ళు నొక్కుతూ దేవుని మాటలు చాలా శ్రద్ధగా వింటుంది. ఈ వింటున్న సమయంలో మార్తమ్మ గారికి చాలా కోపం వచ్చి బయటకు వచ్చి అంటుంది, ప్రభువా నీకు చింత లేదా, నేను ఎంత పనుల భారం పెట్టుకొని నీకోసమే కదా నేను కష్టపడేది, నీకోసమే కదా ఇవన్నీ చేసేది, మరియమ్మ నీ దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు మాటలు చెప్పకపోతే ఏమన్నా ఒకసారి ఆలోచించండి. ఇది ఎలా ఉంటుందంటే ఎవరైనా గెస్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పలకరించుకోకుండా వాళ్ళ మాట్లాడుకోకుండా ఓ మ్యాగజైన్ చేతిలో పెట్టి ఒక్క ఇప్పుడే వస్తామండి నువ్వు అర్ధ గంట సేపు లోపలికి వెళ్ళిపోయారనుకో, వచ్చినోడు ఉంటాడా, ఉండడు కదా. కానీ ఈవిడ అంటుంది నీకు చింత లేదా, ఆయన మీద పోటాడుతుంది. ఎందుకని తెలుసా, నేనేమో కష్టపడుతున్నాను, మరియమ్మేమో శ్రేష్టమైన దాన్ని పొందుకుంటుంది. ప్రభు అన్నాడు, మార్తా నీ పనుల భారము వాటి మీద, నీ ఆలోచన వాటి మీద ఉంది, నీ పనుల భారం చేత, నానా విధములైన పనుల భారం చేత నువ్వు చాలా కన్ఫ్యూజన్గా వాటిలో నిమగ్నమై ఉన్నావు. కానీ మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అంటే ప్రభు దృష్టిలో ఉత్తమమైనది ఏంటిది,
ప్రభువుకి దృష్టిలో ఉత్తమమైనది అని అంటే మేలైనది ఏంటిది అని అంటే పనుల భారం ఎప్పుడు ఉండే పనుల భారమే. ఏమన్నా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఉదయం లేచిన కాడి నుంచి ఖాళీగా చిటికలు వేసుకుంటా అని ఆవులెంతలు వేసుకుంటా ఖాళీగా ఏ పని లేకుండా కూర్చునేవాడిని మీ భాషలో ఏమంటారు? మీ భాషలో ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ అలా పనుల భారం లేకుండా కూర్చుంటేనేమో ఒక రకంగా అంటారు, పనులు పెట్టుకుంటేనేమో ఇంకో రకంగా అంటారు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు పనులు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఈరోజు ఎవరికి పనులు లేకుండా ఉండలేదు. స్కూల్ పిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చాడంటే వాళ్ళు అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. ఏమ్మా అంటే స్కూల్లో చెప్పిన పాఠాలన్నీ ఇని ఇని రాసి రాసి చదివి చదివి మేము కష్టపడి మేము వస్తున్నామండి, మాకు నిద్ర వచ్చేస్తుంది అంటారు. పనికి వెళ్ళి వచ్చి అంటాడు చాలా కష్టంగా ఉంది ఈ రోజున అంటారు. ఎవరి పని వాళ్ళది, నేను ఎవరిని కించపరచట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మన పనులు ఎప్పుడు ఉండేవే, మనకున్న పనులు నిత్యము 365 రోజులు ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే చచ్చేంతవరకు మనకు పనులు ఉంటానే ఉంటాయి. కానీ ఈ పనుల భారంను పక్కన పెట్టి మనము దేవుని మీద ఆధారపడినట్లయితే అక్కడ అన్నాడు, నీ ఉద్దేశములన్నీ నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. పక్కన పెట్టి అంటే నీ ఏ పని అయితే ఈ రోజున అవ్వట్లేదో, ఇంట్లో పని కాదు. మనం చాలామంది ఎలా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇంట్లో పని అంతా దేవుని మీద మోపితే దేవుడు వచ్చి చేస్తాడా? కొంతమంది ఇలాగా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి నా ఉద్దేశం అది కాదు. దేవుని మీద మన ఉద్దేశాలను మన పనుల భారమును దేవుని మీద పెట్టు. ఎందుకనంటే ఒక్కోసారి పని అవ్వట్లేదని అక్కడే నిలబడిపోతాం, అక్కడే కూర్చునిపోతాం, ఆఫీసర్ ముందు ఆ పని దగ్గర చేతులు కట్టుకుని అలా చూస్తూనే ఉంటాం. అది అవనే అవదో. కారణం ఏంటంటే అది చిక్కులతో కూడినది. అది ఎలాంటి పని అయినా ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, నా మీద ఉంచుము, నా మీద ఉంచితే నేను సమస్తమును విడుదల పరుస్తాను. ఇదే సామెతల గ్రంథం మనం చదివినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు. ఆయన మన పనులన్నిటినీ ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మన పనులన్నిటినీ ఆయన చేతికి అప్పగిస్తామో, ఆయన మన కాడిని సులువుగా చేస్తాడంట. ఆయనే ముందుకు దిగి వస్తాడు. ఆయన మన కాపరి కదా, మన ముందుండి ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది? 23 కీర్తనలో 2 వచనం నుండి మీరు చదువుకోండి ఒక్కసారి. అక్కడ అంటున్నాడు కదా, గడాంధకారపు లోయలలో నేను నడిచినను, ఏ అపాయము నాకు నేను దరిచేరను, నేను సమీపించను. కారణం ఏంటో తెలుసా? నీ భారం అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. నీ పనుల భారమే కావచ్చు, నీ కుటుంబ భారమే కావచ్చు, నీ ఆర్థిక భారమే కావచ్చు, నీ ఆరోగ్య భారమే కావచ్చు, అది ఏ భారమైనా సరే దేవుని మీద ఉంచినట్లయితే ఆయన నీ ముందుండి నడిపిస్తాడు. గొర్రెని ఒక్కసారి ఆలోచిస్తే ఏ బాధ వచ్చినా, ఎవరైనా శత్రువు వచ్చి దాని మీద పడిపోయినా అది తప్పించుకుంటానికి కంగారు పడిపోద్ది. కంగారు పడిపోయి వెంటనే నోరు తెరిచి అరుస్తుంది. ఎందుకని తెలుసా? నా కాపరి ఉన్నాడు, నా కాపరి నా స్వరమిని పరిగెత్తుకుంటూ వస్తాడని. మామూలుగా పిలిచినప్పుడు ఆ మేక ఒక విధానంగా సకిలిస్తుంది. అదే తన మీదకు ఏదన్నా శత్రువు దాడి చేసినప్పుడు తన సకిలింపు, తన అరుపు కొద్దిగా తేడాగా ఉంటుంది. వెంటనే కాపరి చెవులు ఆ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్వరం అనేది గమనించి దానివైపు పరిగెత్తి దాన్ని రక్షించుటకు, దానికి వచ్చిన బాధను విడుదలపరచుటకు ఎంతో వేగంగా పరిగెడతారు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న కాపరి అంతగా శ్రద్ధగా తన మందను కాపాడుతుంటే మన మందము మన దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు ఒకసారి ఆలోచించుకోండి. మూడవదిగా ఇదే సామెతల గ్రంథం 30:5 వచనం చదువుకుందాం. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవై, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడము. ఆయన్ను ఆశ్రయించు వారికి ఆయన కీడము. దేవుని మాటలన్నీ నమ్మదగినవి. దేవుని మాటలన్నీ శ్రద్ధగా నీవు నమ్మినట్లయితే, నమ్మి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టగలిగితే, ఆయన అంటున్నాడు కదా ఆయన ఆశ్రయించు వారికి ఏమీలు కొదువే ఉండదు. 34 చరణం కీర్తనకారుడు 34 కీర్తన 10 వచనంలో అంటున్నాడు కదా, సింహపిల్లలు ఏమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదువై ఉండదు. ఎందుకని? దేవుడు అంటండి ఎందుకు కొదువు లేకుండా చేస్తాడు? సామెతల గ్రంథం 28:5 వచనంలో చదువుకున్నట్లయితే, దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. అంటే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీ పరిస్థితుల్లో, నీ చదువుల్లో, లేకపోతే నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏది ఎప్పుడు ఎలా కావాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, పక్కవారితో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, నీ హావభావాలు, నీ పరిస్థితి సమస్తమును ఆల్టుగెదర్ ఆయన ఆధీనంలో తీసుకుంటాడు.
ఆయన ఆశ్రయించినట్లయితే. అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించాడు, అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అతని జీవితంలో ఏది కుదువలేదు. దేవుడు పిలిచాడు, తన పిలుపుకు లోబడి అతని జీవితంలో దేవుణ్ణి ముందుకుని పెట్టుకుని నడిచాడు. ఈ రోజున నువ్వు ఎవరిని ముందు పెట్టుకుని నడుస్తున్నావు, నీ జీవితంలో ఎవరి వక్షాన నువ్వు నడుస్తున్నావు, ఈ జీవితం నీ చేతిలో పెట్టుకుని నువ్వు నడిచినట్లయితే నీకే ఉపయోగమూ లేదు. అయితే ఈ సాయంకాలపు వేళలో మన కాపరి చేతుల్లోని గనక నువ్వు రాగలిగితే, కాపరి చేతుల్లో నువ్వు ఉండగలిగితే, కాపరి చేత నువ్వు కాపాడబడగలిగితే నీ జీవితం అంతా కూడా సుఖవంతంగా మారుతుంది. అయితే మనం చేయాల్సిందేంటి, మరొకసారి ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసి నా మాటల్ని ముగిస్తాను. మనం చేయవలసిందేంటి, సామెతల గ్రంథం 23:26 మనం అందరం మరొకసారి చదువుకొని, మీరు దేవుని సన్నిధిలో దేవుని చేత కాపబడాలని, దేవుని హస్తాల్లో ఆయన హస్తపు నీడల్లో మనమందరము కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన నామమున కొందనాలు. నీ పాదాలు చెంతకు చేరి నేను స్తుతించి గణపరచారాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాయన, ఇంతవరకు నీ లేఖన భాగం ద్వారా నువ్వు మాకు కాపరిగా ఉండాలంటే, నువ్వు మాకు తోడై ఉండాలంటే మేమేమి చేయాలో మూడు విషయాలు మాకు నేర్పించారు ప్రభా. ఈ మూడు విషయాల్లో ప్రభా మా హృదయాన్ని మీ చేతులకు అప్పగించి తండ్రి, మా ఆలోచనలు మీ చేతులకు అప్పగించి, మా పనుల భారము నీ చేతులకు అప్పగించి మేము నిన్ను ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా నీ సన్నిధి, నీ కృప, కాపుదల, నీ సహాయము మాకు దయచేస్తావని మాతో మీరు మాట్లాడారయ్యా. విత్తబడిన వాక్యం, మా హృదయమైన పలక మీద రాసుకున్న వాక్యానుసారమైన జీవితం మేమందరము వింటకు చేయటకు మాకు సహాయం చేయండి. వింటున్న వారిలో ఏ బలహీనతతో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ వేదనలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ అపాయంలో ఉన్నారు, పరిస్థితులు ఏదైనప్పటికీ వికటంగా ఉన్నప్పటికీ, అపాయకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ ప్రభువా, వాటన్నిటి నుండి నీవు వారి కాపరిగా ఉండి వారిని విడుదల పరచమనడిచిన సహాయం చేయండి. వారి ప్రతి పరిస్థితిలో కూడా ప్రభా ఎబినైజర్గా మీరుండి నడిపించమని అడుగుతున్నాం, సహాయం చేయండి. ప్రభా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, వారి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని మీరు కాపరిగా ఉండి వారి జీవితాలని నెలంతట్లో మీరు కాపాడి భద్రపరిచి నడిపించమని అడుగుతున్నాం. ఈ టీవీ యాజమాన్యాన్ని దీవించండి అయ్యా. ప్రతి వ్యక్తిని, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వ్యక్తిని కూడా దీవించి వీరిని ఆశీర్వదించండి. అనేక రెట్లుగా వీరిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు ఈ కార్యక్రమం ఇలా ప్రభు ప్రోత్సహించుటకు, ప్రభా తండ్రి ఇలా చేయటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నిరంతరము నీ కొరకు సాక్షులుగా మేము నిలబడుటకు మాకు సహాయం చేయమని, అనేకమైన సాక్ష్యాలు మేము వింటూ నీ కొరకు ప్రభా తండ్రి స్తుతించి గణపరిచి ఆరాధించి నిన్ను మహింపరిచే భాగ్యం మరి మరొకసారి మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు కొందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.